జనసేనకు టీడీపీకి భారీ షాక్ ఖాయమైపోయింది. కాపు ఓట్లను నమ్ముకున్న జనసేనాని కేవలం 24 సీట్లు టీడీపీ నుంచి తీసుకొని ఆ సామాజిక వర్గం ఆగ్రహానికి గురయ్యారు. కాపు ఓట్లు 20% ఉండటంతో బలమైన ఎన్నికల ఫలితాలను శాసించగల సామాజిక వర్గం, కాని 24 సీట్లతో సంతోషపడ్డారు. ఇదే కాపు సామాజిక వర్గానికి మింగుడు పడటం లేదు. బాబును సీఎం చేసేందుకు మేమంతా ఊడిగం చెయ్యాలా అంటూ ఫైరవుతున్నారు. ఇక లేఖలు రాస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ను మార్చాలనుకున్నారు సీనియర్ కాపు నేతలు హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం. కాని నన్ను ప్రశ్నించేవారు నావారు కాదు, నా వెంట వచ్చేవారే నావాళ్లు అని తెగేసి చెప్పారు పవన్. దీంతో ఇప్పుడు కాపునేతలు కూడా జనసేనను వదిలేసి పక్క పార్టీలకు వెళ్లిపోతున్నారు. అంతేకాదు, ఇప్పుడు జగన్ ప్రతిపక్ష కూటమిని చావుదెబ్బకొట్టారు. ప్రముఖ కాపునేత హరిరామ జోగయ్య కొడుకు సూర్యప్రకాష్ సీఎం సమక్షంలో వైసీపీలో చేరారు. అంతేకాదు, పవన్ కేవలం చంద్రబాబు కోసం పనిచేస్తున్నారు. ఎన్నో ఆశలతో జనసేనలో చేరితే ఆయన బడుగు బలహీన వర్గాలను వదిలేసి టీడీపీకి పనిచేస్తున్నారు. పార్టీని నమ్ముకున్న వారిని వదిలేశారు. పార్టీని నమ్ముకున్న 150 నియోజకవర్గాల్లోని నేతలంతా మోసపోయారని వాపోయారాయన. అంతర్గత ప్రజాస్వామ్యం లేని జనసేనలో తాముండలేమని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఇతర కాపునేతలను కూడా జగన్ దగ్గరకు తీసుకొని కీలకమైన స్థానాల్లో పోటీకి దించుతున్నారు. అయితే జగన్ వ్యూహం వెనుక మరో కారణం కూడా ఉంది. అదేంటంటే, బీజేపీ ఇక టీడీపీ జనసేన కూటమిలో చేరేందుకు ఇష్టపడటం లేదట. ఒక జాతీయ పార్టీ, పైగా దేశాన్ని పాలిస్తున్న పార్టీ, ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న ప్రధానిగా మోడీ కీర్తి తెచ్చుకున్న పార్టీని కాదని, మీకు మీరుగా సీట్లు పంచుకొని అవమానిస్తారా, మీకు మేము బానిసలమా, లేదంటే మీకు అంత తక్కువగా కనిపిస్తున్నామా అని సీరియస్ అయ్యారట అమిత్ షా. 2 రోజుల క్రితం పార్టీ దూతగా వచ్చిన ఓంప్రకాష్ బీజేపీ సీనియర్ నేతలతో రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. అతి నమ్మకమైన వారికే ఈ మీటింగులో స్థానం దక్కింది. జనసేనపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారట ఓంప్రకాష్. తాము వద్దని వారించినా పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. ముందే మాతో ఉన్నామని చెప్పారు. ఎన్టీఏలో ఉంటూ టీడీపీతో పొత్తు పెట్టుకుని సీట్లను ప్రకటించారు. ఇది చాలా తప్పుడు పద్ధతి. పవన్కు రాజకీయం రాదని ఆగ్రహం వ్యక్తం చేశారట. అంతేకాదు, తమకు పవన్ కళ్యాణ్ కూడా అక్కర్లేదని చెప్పారట బీజేపీ నేతలు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీరియస్ అయ్యారట. కేంద్రంలో ఉన్న అతిపెద్ద జాతీయ పార్టీని కాదని సీట్లు పంచుకుంటారా, మీరిచ్చే సీట్లు తీసుకోటానికి మేము బానిసలమా, ఎంత శక్తివంతులైనా కూడా మిత్రధర్మం, పొత్తుధర్మం పాటించాలి కదా అన్నారట. అంతేకాదు, అమిత్ షా ఏకంగా 25 ఎంపీ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారట. ఏపీలో బలపడాలనుకున్నాం కాని బానిసల్లా తోకపట్టుకుని కాదని అమిత్ షా సీరియస్ అయ్యారట. దీంతో చంద్రబాబును నమ్మినందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఇరుకునపడ్డారట. పవన్ను సీఎం క్యాండిడేట్గా ప్రకటించి పొత్తులో పోటీ చేస్తామన్నా కూడా టీడీపీ కావాలనే వెళ్లారట. తాము చెప్పినా వినకుండా బాబు పంచన చేరిన పవన్ను కూడా బీజేపీ అగ్రనాయకులు దూరం పెట్టారట. కాని మీకు సీట్లిస్తాం, పొత్తుతో రావాలని పవన్ రాయబారం చేస్తున్నారట. కాని బిజీగా ఉన్న అమిత్ షా ఇంకా పవన్తో టచ్లోకి వెళ్లలేదట. మరోవైపు బీజేపీ దూరం కావటంతో చంద్రబాబు గజగజ వణుకుతున్నారట. ఇక పవన్ తమ మాట విననందుకు ఏకంగా కాపు సీఎం నినాదంతో ఎన్నికల బరిలోకి వెళ్లేందుకు బీజేపీ సిద్ధమైందట. ఎన్ని స్థానాలు గెలుస్తామన్నది కాదు, పార్టీని యాక్టివ్గా ఉంచండి. పశ్చిమ బెంగాల్లో ఒక్క సీటు గెలిచేందుకు మనకు 40 ఏళ్లు పట్టింది. ఇప్పుడు అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం, మీరు కూడా పోరాడండి. మన సమయం వస్తుందని చెప్పారట అగ్రనేతలు. 20% ఉన్న కాపులను టార్గెట్ చేస్తుందట బీజేపీ. అంతేకాదు, పేరున్న నేతలను పార్టీలోకి తీసుకొని టికెట్స్ ఇవ్వాలని నిర్దేశించిందట. మరోవైపు కాపు ఓట్లు వచ్చేలా ఆ సామాజిక వర్గం నాయకులను ముందే జగన్ తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. మొత్తానికి టీడీపీతో వెళ్లినందుకు పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దల ముందు పరువు పోగొట్టుకున్నారట.